విజయనగరం జిల్లా బొబ్బిలి నూతన మోడర్న్ పోలీస్ స్టేషన్ ను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. గత టీడీపీ ప్రభుత్వంలో మాజీ మంత్రి సుజయ్ కృష్ణరంగారావు 2018లో మోడర్న్ పోలీస్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. 1.4 కోట్ల రూపాయలతో నూతన మోడర్న్ పోలీస్ స్టేషన్ నిర్మాణానికి గతంలో టీడీపీ ప్రభుత్వం శాంక్షన్ చేయగా నేడు వైసీపీ ప్రభుత్వం ప్రారంభోత్సవానికి శ్రీకారం చుట్టింది. పోలీస్ గౌరవంతో మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ బెల్లన్ చంద్రశేఖర్, జెడ్పీ చైర్మన్ మధ్య చిన్న శ్రీను, ఎస్పీ దీపిక పాటిల్, ఎమ్మెల్యే సంబంగి చిన్న అప్పల నాయుడు తదితరులు హాజరయ్యారు. ఆహ్లాదకరంగా బాగా ఉంటే మన పనితో నైపుణ్యం కూడా పెరుగుతుందని చెప్పాను. ఆ రకంగా నేనైతే ఈ మధ్యకాలంలో ఎప్పుడు పోలీస్ స్టేషన్కి ఎప్పుడు నేను పోలే. అప్పుడు ఎప్పుడో నేను ఎంపీగా ఉన్న కంటే ముందు ఉన్నప్పుడు ఎప్పుడో 92 సంవత్సరంలో ఆ టైంలో ఒకసారి విజయనగరం పోలీస్ స్టేషన్ గురించి చూస్తాను. అన్ని పోలీస్ స్టేషన్ కేసులు కానీ చూసుకుంటే ఆ రేటు ఏదైతే ఉందో ఆ క్రైమ్ రేటు అంత తక్కువగా ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా క్రైమ్ రేట్ తక్కువ ఉందంటే అది మన విజయనగరం జిల్లాయే అని చెప్పడంలో గర్వం కూడా గర్వపడుతున్నాను. దానికి కారణం పీపుల్ తాలూకా యాటిట్యూడ్, మన ప్రజల తాలూకా యాటిట్యూడు, ముఖ్యంగా ప్రజలకి ప్రజలతో పాటు ఉన్న నాయకత్వాలు కూడా నాయకులు కూడా అది ఏ నాయకత్వాలు ఉన్నప్పుడు కూడా నాయకత్వాలు కూడా దాన్ని ఎంకరేజ్ చేయం. మనం ఎప్పుడు కూడా కేసులు వచ్చి పోలీస్ స్టేషన్ తీసుకోవాలి, వాళ్ళిద్దరు తగులు పెట్టాలి, వాళ్ళిద్దరితో దాని నుంచి పాపం గడుపుకోవాలి. అమ్మఒడి కానీ లేదు విద్యారంగం కానీ నాడు నీడు ద్వారా ఈరోజు కార్పొరేట్ స్కూల్గా మరి నాడు నీడు ద్వారా స్కూల్స్కి మరి అభివృద్ధి చేసే కార్యక్రమం కానీ మధ్యాహ్నం పథకం కానీ మీకు అలాగే విద్యార్థులకి విద్యార్థులకు సంబంధించి స్కూల్ యూనిఫామ్ బ్యాగులు షూలు ఇచ్చే కార్యక్రమం ఇది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేస్తున్న కార్యక్రమాలు అలాగే పెద్దల బొత్స సత్యనారాయణ గారు చదువుకో బొబ్బిలి సంబంధించిన మార్పు కూడా దీంతో పాటు మన డిపార్ట్మెంట్ వాళ్ళ పనితీరు, మన వచ్చే వాళ్ళు ప్రజలతో మాట్లాడే వే కూడా విధానం కూడా మారుతుందని నేను ఆశిస్తున్నాను. ఇంకా దీనికోసమే మనం డిస్ట్రిక్ట్ పోలీస్ వైపు నుంచి రోజు పని కూడా చేస్తున్నాము. వచ్చిన ప్రతి ఫిర్యాదుకి కూడా మాట్లాడాలి, వాళ్ళకి ఏం కష్టం ఉందో తెలుసుకోవాలి. అది మా ఊళ్ళో అయ్యేదైతే ఇమీడియట్గా కేసులు కట్టి లేకపోతే గుర్తించి కౌన్సిల్ చేసి ఈ పోలీస్ స్టేషన్లో సాల్వ్ చేస్తారు అని ఆశిస్తున్నాను.